గడపుకు కార్యక్రమం అయితే ప్రభుత్వం ఎంతో ప్రశంసాత్మకంగా తీసుకుంది. అందులో భాగంగా ఈ మధ్యన విశాఖపట్నం ఈస్ట్ సంబంధించి ఇన్ఛార్జ్ గా ఎంబీవీ గారు ఉన్నారు, ఎంపీ సత్యనారాయణ గారు, ఎంతో మాట్లాడదాం. ఈరోజు ఆయనతో పాటు గడప గడపకు వెళ్ళి ఎలా సాగుతుంది అనేది రియాలిటీగా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు సమస్యలు ఎలా తెలుసుకుంటున్నారు, అసలు ఎంబీవీ గారు ఎంత ఫోకస్ చేస్తున్నారు కాన్స్టిట్యున్సీలో, వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అయితే ఆయన ముందు సాగుతా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఏం సార్ ముఖ్యంగా ఉత్తర నియోజక మన మీ ఈస్ట్ సంబంధించి మీరు ఇన్ఛార్జ్ చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు సార్ ఫస్ట్? చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈరోజు తూర్పులో పనిచేసే అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే తూర్పులో చాలా చక్కటి నియోజకవర్గం అంతా కూడా మా కార్పొరేటర్లు అందరూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో తూర్పు నియోజకవర్గం చాలా చక్కగా అభివృద్ధి చెందింది. ప్రతి రోడ్లన్నీ కూడా రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా అన్ని సీసీ రోడ్లు వేసేయడం జరిగింది. ఎలక్ట్రికల్ కూడా చాలా బాగున్నాయి, అంతా లైట్లు కానీ ఇంకోటి కానీ అన్నీ బాగున్నాయి. ఏ ఒక్క సమస్య లేదు, తాగునీటి సమస్య కానీ, మురుగునీరు సమస్య కానీ, రోడ్లు కానీ, ఏ సమస్య కూడా ఏ వార్డులోకి వెళ్ళినా కనిపించట్లేదు. అంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వార్డు వార్డుకి కూడా పథకాలు ఇచ్చి ఇవాళ మా మేయర్ గారు కానీ మా ప్రభుత్వం కానీ చాలా బాగా పనిచేసింది. ఇవాళ వార్డులో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో కూడా వారు చాలా సంతోషంగా వాళ్ళకు వచ్చి పథకాల గురించి వివరిస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, వాళ్ళందరికీ అమ్మఒడి పథకం వచ్చింది, వృద్ధులు వాళ్ళకి పెన్షన్ నెల అందుకుంటున్నామని చెప్తున్నారు, అదేవిధంగా ఇల్లు లేని మాకు ఇల్లు వచ్చిందండి, తొందరలో మేము అక్కడికి వెళ్ళిపోతామని చెప్తూ ఉన్నారు. అలా రకరకాల విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, లేకపోతే చేయూత కానీ, ఆసరా కానీ, ఇలా ప్రతి పథకాల ద్వారా కూడా ఎక్కడ పల్లెటూరులో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ రైతు భరోసా కూడా వచ్చిందని చెప్తూ ఉన్నారు. ఎంతో చక్కగా ప్రతి ఒక్కరూ ఆనందం, వాళ్ళ మొహల ఆనందం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అత్యధిక స్థానాలు గెలుచుకుని ఇవాళ ముఖ్యమంత్రిగా చేపట్టే కార్యక్రమం కూడా 100% జరుగుతుందని కూడా నేను చెప్తా ఉన్నాను. సార్, విశాఖ సిటీ ఒక ఎత్తు, తూర్పు ఒక ఎత్తు, ఎందుకంటే ఇక్కడ ఒక సీనియర్ టీడీపీ నాయకుడు ఉన్నాడు, 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన నాయకుడు ఉన్నారు, ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి మీ విజయ అవకాశాలు చెప్తారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు మీరు చెప్పిన మాట వాస్తవం. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాకముందు ఆయన అంతకుముందు 2 సార్లు చేశారు, మన ఎలక్షన్లో కూడా 26,000 పైచిలతో మెజార్టీ గెలిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు ఆయన సంక్షేమ పథకాల ద్వారా తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి ఒక్క గడప గడపకి కూడా ఆయన మంచి సంక్షేమ పథకాలు అందించారు. 30,000 పైచీలకు మంది ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇవాళ పెన్షన్లు అందుకుంటూ ఉన్నారు, ఇవాళ విద్యాదీవెన అందుకుంటూ ఉన్నారు, అమ్మఒడి అందుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాల ద్వారా ప్రజలు రియల్గా, ఇప్పుడే ఒక ఆయన అడిగాను, నువ్వు ఎవరికి ఓటేద్దాం అనుకున్నావు అంటే ఎందుకు ఎవరికి వేస్తావు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తావు. గత కాలంలో, గత 30 సంవత్సరాల కాలంలో నాకు తెలుసుండి ఏ ఒక్క ముఖ్యమంత్రి, ఏ ఒక్క ప్రభుత్వం కూడా ప్రతి ఇంటింటికి కూడా ఇంత మంచిగా సంక్షేమ పథకాలు అందించినది ఎక్కడా లేదు. అదేవిధంగా మా సమస్యలు చెప్పుకోవడానికి మాకు దగ్గరలో ప్రతి వార్డు వార్డు కూడా సచివాలయాలు ఏర్పాటు చేశారు. మేము సచివాలయానికి వెళ్తే 5 నిమిషాల్లో మా పని వాళ్ళు పూర్తి చేస్తూ ఉన్నారు. ఏదైనా డెత్ సర్టిఫికేట్ కావాలి, బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ఏదైనా పెన్షన్లు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, వాళ్ళు పూర్తిగా మా ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకుని మాకు పని చేస్తూ ఉన్నారు. ఇంత మంచి సర్వీసు మాకు సచివాలయ వ్యవస్థ ద్వారా వచ్చింది, అదేవిధంగా పథకాలు మాకు ఇస్తున్నారు, మా పిల్లలు చదువుకున్నారు, అమ్మఒడి ఇస్తూ ఉన్నారు. ఎప్పుడైనా గత ప్రభుత్వంలో ఎప్పుడైనా పిల్లల చదువు కోసం ఎవరైనా ఏమైనా ఇచ్చారా? అదేవిధంగా వృద్ధులకి ఇంత డబ్బు ఎవరైనా ఇచ్చారా? మేము ఎవరికి ఓట్లేస్తాం? మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తాం, మాకు వైఎస్ఆర్సీపీకి ఓటేస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. అదేవిధంగా తూర్పు నియోజకవర్గం గెలుపు అనేది నల్లేరు మీద నడకని కూడా నేను తెలియజేస్తాను. ఇవాళ రామకృష్ణ బాబు గారు అవనివ్వండి, ఈ స్థానంలో లోకేష్ బాబు అవనివ్వండి, చంద్రబాబు అవనండి, ఎవరు పోటీ చేసినా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మాత్రం అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తారని కూడా నేను తెలియజేస్తాను. సార్, ముఖ్యంగా అన్ని విశాఖ జిల్లా అనేసరికి కొంచెం టీడీపీకి మంచి పట్టున్న జిల్లా సార్, అది ఎవరు ఒప్పుకున్నా అవునన్నా కాదన్నా, కానీ ఇప్పుడు విజయ అవకాశాలు వచ్చేసరికి ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ, ముఖ్యంగా వీ అందరూ ఓటరు చదువుకున్న వాళ్ళు ఓటర్ ఫ్యాక్టర్ డిసైడ్ చేసే క్రమంలో ఎలా ఉండబోతుంది సార్? అంటే ఏంటి మీ కాన్ఫిడెన్స్ ఏంటంటే 2019 ముందు మీరు చెప్పిన మాట వాస్తవం. తెలుగుదేశం కంచుకోటగా 4 స్థానాలు సిటీలో, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 తెలుగుదేశం గెలుచుకుంది. కానీ ఈరోజు ఆ 4 వైసీపీ గెలుచుకోపోతుంది. ఎందుకంటే మీరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యా అందరూ చదువుకున్న వాళ్ళు విద్యార్థులు ఉన్నారు, కానీ వారందరూ కూడా మీరు అనుకున్నట్టుగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని మీద వ్యతిరేకం ఉంది ఇంకోటి ఉందని ఎట్టి బస్సులో కాదు. వారందరూ కూడా వారు ఇవాళ విశాఖపట్నం గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి చెందింది. ఇవాళ విశాఖపట్నం ఇవాళ వచ్చి చూస్తే మీరు ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి కానీ, స్టేషన్లో దిగిన దగ్గర నుంచి కానీ, కాంప్లెక్స్లో దిగిన దగ్గర నుంచి వారి ఇంటికి వెళ్ళే వరకు కూడా ఏ రోడ్లైనా చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, డివైడర్స్ ఎలా ఉన్నాయి, ఫుట్పాత్లు ఎలా ఉన్నాయి,
పార్క్స్ ఎలా ఉన్నాయి, వాటర్ ఎప్పుడైనా గత 4.5 సంవత్సరాల్లో ఏ ఒక్కరైనా నీరు లేదు మాకు తాగునీటి సమస్య ఉందని ఎవరైనా చెప్పారా? గతం ఎన్నిసార్లు సమ్మర్లో నీళ్లు లేక రోజు ఇటు రోజు 3 రోజులకు ఒకసారి నీళ్లు ఇచ్చిన రోజులు ఎన్ని ఉన్నాయి? అదేవిధంగా నీళ్లు లేక నీళ్లు తాగలేని పరిస్థితి ఎన్ని రోజులు ఉన్నాయి? అంటే ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు చేశారు. మురుగునీరు పొంగిపోయిన డ్రైనేజీలు ఎన్ని ఉన్నాయి? ఇవాళ ఒక మురుగునీటి సమస్య ఉందని ఎవరైనా మీ దృష్టి తెచ్చారా? తాగునీటి సమస్య ఉందని మీ దృష్టి తెచ్చారా? రోడ్డు బాగాలేదని ఎవరైనా మీ దృష్టి తెచ్చారా? మా వీధి దీపాలు ఎలగట్లేదని ఎవరైనా మీ దృష్టి తెచ్చారా? ఏమి ఇబ్బంది లేదు. అన్ని పార్కులు, ఎన్ని పార్కులు అన్ని కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా పార్కులు కానీ స్కూల్ బిల్డింగ్లు కానీ ప్రతి ఒక్కటి అభివృద్ధి చేశారు. ఇవాళ ఇవాళ చదువుకున్న వాళ్ళు ప్రతిది నిశితంగా గమనిస్తూ ఉన్నారు. ఎవరో కూడా అమాయకులు ఎవరు కాదు. ప్రజలు మీరు అనుకున్నట్టుగా ఎవరు ఎవరో చెప్పేస్తే ఓట్లేసే పరిస్థితి కాదు. వాళ్ళు క్లియర్గా చూస్తారు, చూసే ఓట్లేస్తారు. 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తామని చెప్పారు, కానీ పథకాలు ఏం చేస్తారనేది ఎవరు చూడలేదు. ఇవాళ చేసి చూపించారు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏదైతే మాట ఇచ్చారో 19 నుంచి ఇవాళ 23 వరకు 24 వరకు ఏ రకమైన పరిపాలన ఉంది, చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఏ విధంగా పరిపాలించారు, వారు దాంట్లో ఏ విధంగా చెప్పింది అనేది, వాళ్ళు ఏమి చేద్దాం అనుకుంటున్నారు అనేది ఇవన్నీ కూడా గమనించే చేస్తారు. కాబట్టి ఇటు బస్సులో ఈ ఎలక్షన్లో వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా ఈ స్థానంలో నేనే కాదు, నా స్థానంలో ఎవరున్నా సరే ఇక్కడ వైసీపీ ఎట్టి పరిస్థితులు గెలిచి తీరుతున్న రామకృష్ణ బాబు గారి మీద అని కూడా తెలియజేస్తాం సార్. ముఖ్యంగా ఏమా గతంలో ఎలా ఉండేదమ్మా ప్రభుత్వం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది మీరు చెప్పండి అమ్మా. ఎలా ఉందమ్మా? నమస్తే. చెప్పండి అమ్మా ఎలా ఉందో. బాగుందా? మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా ఈ పెద్దమ్మలు ఇవాళ ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటే చెప్తారు వాళ్ళందరూ, జగన్ బాబు మళ్ళీ రావాలి. జగన్ బాబు వస్తే మేమందరం ఆనందంగా ఉన్నాం, మాకు ఇల్లు ఇచ్చారు, పెన్షన్లు ఇస్తున్నారు, మా మనవలు చదువుకుంటూ ఉన్నారు, మాకు ఆరోగ్యం ఇస్తారు, ఇవన్నీ వాళ్ళ సంతోషంగా చెప్తూ ఉంటే ఈ వచ్చే ఎన్నికల్లో గెలుపు చాలా సునాయాసం అని కూడా మీరు తెలియజేస్తాం సార్. వై నాట్ 175 అన్నారు కదా, ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే వర్కౌట్ అవుతుందా సార్? అదే మాకు చాలా గడప గడపం చాలు అమ్మ కూడా వస్తుంది. అమ్మ కూడా వస్తుంది. పిల్లలు చదువుకుంటారా? అదే సార్. ఆ సార్ ఏం చూస్తున్నారు పిల్లలు? వాళ్ళు చదువుకుంటున్నారా? ఎవరు ఇస్తారు మీ పిల్లకి అమ్మఒడి? ఎవరు కోట్లు వేయాలి మరి? సంతోషం.